బహుజన్ మీడియాకు స్వాగతం. కర్నూలు జిల్లా యమగనూర్ మండలం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలని 17వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు నారాయణరెడ్డి గారు, తిమ్మప్ప, చార్లెస్ తదితరులు కార్యక్రమంలో దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మన రాయలసీమ అనేది అప్పటికే అంటే విభజన జరగ ముందు నడపబడింది. విభజన జరిగిన తర్వాత ఏదో రాయలసీమకి ఏదో మంచి జరుగుతా అనుకుంటే కానీ ఎక్కడ కానీ జరిగే ఆలోచన కనపడడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు, ఏమంటే వికేంద్రీకరణ అది మంచిదే కానీ అది అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. సార్, బాగా ఒప్పందంని ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అమలు చేయలేదు. బాగా ఒప్పందంలో ఏముంది, ఒక చోట హైకోర్టు ఉంటే ఒక చోట రాజధాని ఉండాలనేది ఉంది సార్. అంతకుముందు మనము త్యాగం చేసినాం కదా సార్, మనము అప్పుడు కర్నూలులో రాజధాని ఉంటే గుంటూరుకి హైకోర్టు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అమరావతి అనేటువంటి రాజధానిగా ఎంచుకోవడం జరిగింది. మరి కనీసం మన హైకోర్టు లేకుండా గత ముఖ్యమంత్రి గారు హైకోర్టు కూడా అమరావతికే చేర్చడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని గత ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఆ రోజు కూడా ధర్నాలు చేయడం జరిగింది సార్. ఆయన ఏదో నామమాత్రికంగా చూపించడానికి చూడండి అని చెప్పినాడు కానీ ఏది చేయలేదు సార్. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా మన రాయలసీమ వ్యక్తి కాబట్టి, సరే అందరూ బాగోగాలు ఆలోచించాల్సిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు అక్కడ అమరావతిలో రాజధాని ఉంది. మరి కనీసం పాత రాజధాని అనే గుర్తుంది కాబట్టి ఇక్కడ హైకోర్టు ఇవ్వాలని మా డిమాండ్ సార్. అంటే ఏదో న్యాయవాదం తోటి హైకోర్టు ఇస్తే బాగుంటుంది అనేది కాదు సార్. ప్రజలకి ఇప్పుడు సపోజ్ అమరావతికి పోవాలంటే సార్ వ్యయ ప్రయాసంతో కూడుకున్నది, సార్ టైం కూడా దూరభారం అవుతుంది. అదే హైకోర్టు మన కర్నూలు చూసినట్లయితే ఇక్కడ కూడా కొంత అభివృద్ధి అయ్యడానికి అవకాశం ఉంది సార్. కర్నూలు అనే రాజధాని కర్నూలులో పెడుతూ మరి మిగతా తిరుపతి, చిత్తూరు, కడప ఉంది సార్, మరి వాటికి కూడా వేరే ఏమైనా ఇచ్చినట్లయితే మరి ఉన్న ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వికేంద్రీకరణ అనేది జరిగినట్టు ఉంటుందని మా భావన సార్. ఏది ఏమైనా ముఖ్యంగా మా కోరికను, మా డిమాండ్ను మన్నించి తక్షణమే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాకు హైకోర్టును ఏర్పాటు చేయవలసిందిగా, ఈ 16వ రోజు జరుగుతున్న రిలే దీక్షను బట్టి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. మీ పేరు? నాగప్ప సార్. నాగప్ప అటు లోకం సార్. న్యాయవాదులు చేస్తున్నటువంటి దీక్షలు పద్ధతిగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మనకు శ్రీభాగ ఒప్పందం అనేది మన రాయలసీమ పెద్దలు మనకు హక్కుగా సాధించి పెట్టారు. శ్రీభాగ ఒప్పందం, ఆ ఒప్పందం ప్రకారంగా మనకు హక్కుగా రావాల్సిన రాజధాని కానీ లేదా హైకోర్టు కానీ తప్పగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే రాయలసీమ ఎంతో వెనకబడి ఉంది సార్, దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతము, తక్కువ వర్షపాతం పడే ప్రాంతము. ఇక్కడ ఏ కేంద్రీయ సంస్థలు లేవు, విద్యాలయాలు లేవు, మరి ఇక్కడ ఇంజనీర్లైనటువంటి పిల్లలకు నీతి విద్యార్థులకు కూడా బతకడానికి వాళ్ళు హైదరాబాద్ కన్నా పోవాలా, ఇక్కడ బెంగళూరు కన్నా పోవాలి, మరి ఏటువంటి ఉపాధి కలిగేటువంటి నగరం లేదు, కొంచెం పెద్ద పరిశ్రమ లేదు, ఇక్కడ సాగునీళ్ళు కూడా లేవు సార్. కనీసం 53 నాటి ఇక్కడ జలాలుగా ఉన్నటువంటి 29 క్యూసెక్ ఎల్ఎచ్ కాలంలో నీళ్లు సరిగా రావడం లేదు. కేసీ కిరాలకు 40 క్యూసెక్ ఉన్న కేసీ కిరాలకు కూడా నీళ్లు సరిగా రావడం లేదు. ఇక్కడ నీళ్లు రాకపోగా సాగునీరు లేక నిత్యం వలసలతో కథలతో ఉన్నాము ఉంటాము. అందుకోసమే ఇక్కడ విద్యార్థులు బాధపడాలన్నా కూడా మా రాయలసీమకు ఖచ్చితంగా ఉంటకాళ్ళు రైల్వే జోన్ ఇవ్వాలి. ఉంటకాళ్ళు రైల్వే జోన్ ఇస్తే దాదాపుగా 10,000 మంది విద్యార్థులు, 10,000 మంది ఎంప్లాయీస్ అక్కడ కలిసింది పిల్లలకు. అక్కడ ప్రభుత్వ పనులు కూడా అనేక ఉన్నాయి. ఖచ్చితంగా భారతదేశంలోనే ఎంతో పేరు గాంచినది
కంపల్సరిగా వ్యాక్సిన్ రైల్వే చోటు కానీ మరి ఐరన్ వారు సమృద్ధిగా ఉన్నటువంటి మరి చిన్నమగలు సమృద్ధిగా ఉన్నటువంటి కడప ప్రాంతంలో మనకు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. కడప ఉక్కు పరిశ్రమ చేస్తే దాదాపుగా 10,000 మంది విద్యార్థులు మనకు బాగుపడతారు. మరి అనంతపూర్లో ఎయిమ్స్ స్థాయి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి కేంద్రీయ సంస్థ తరఫున. తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వాళ్ళు మంగళగిరి తీశారు, అది కూడా నంద్యాలలో ఎంతో ఫేమస్. నంద్యాల అనేక రకాల విత్తనాలు అక్కడ వంగడాలు తయారు చేస్తున్నది అగ్రికల్చర్ విశ్వవిద్యాలయము మనకు నంద్యాల కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఈ విధంగా విభజన చట్టాలు కనీసము విభజన చట్టాలు పార్లమెంట్లో జరిగినటువంటి చట్టాన్ని కూడా వాళ్ళు గౌరవించకుండా అమలు చేయకుండా మనకు నిరాశ కలిగిస్తారు. మన రాజ్యాంగ విభజన చట్టాల ప్రకారము ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్, కడప ఉక్కు పరిశ్రమ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా కావాలి. మరి అత్యంత వెనకబనాపురం జిల్లాలకు కూడా సంవత్సరానికి ఒక జిల్లాకు 50 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి, 4 జిల్లాలకు 200 కోట్ల సంవత్సరానికి, ఇట్లా 5 సంవత్సరాలకు 1,000 కోట్లు కేటాయించాలి. అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. అక్కడ నిధులు ఇవ్వలేదు, ఇక్కడ నీళ్లు ప్రాజెక్టులు కట్టడం లేదు. ఆర్ఎస్ కూడా నిధులు కేటాయించా కాలువా తవ్వుకొని 4 టీఎంసీలు నిధుల జిల్లాలు కేటాయిస్తాము అని ప్రభుత్వము విజయ్ కుమార్ టీమ్ చెబితే ఇంతవరకు కూడా కాలువ తవ్వలేదు. కాలువ లేక రిజర్వాయర్లు లేక ప్రతి ఏటా కూడా 150 టీఎంసీలు వరద జలాలు మన శ్రీశైలంలో కలిసి మన ప్రాంత విధారిగా మారుతుంది. దుర్భిక్ష పరిస్థితి ఇక్కడ కాబట్టి ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలి వరద పోయే నీళ్లను ఆపుకోవాలి. ఈ రకంగా మన రాయలసీమను ఆదుకోవాలని చెప్పి పాలకులకు మరోసారి డిమాండ్ చేస్తూ నేను రాయలసీమ నా పేరు నాగన్న సార్.